ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుహాసిని అత్తయ్య, ఈ జానకమ్మ దేన్నైనా క్షమిస్తుంది గాని నమ్మక ద్రోహాన్ని క్షమించదు. ఇలాంటి వాళ్ళని ఈ ఇంట్లో అత్తయ్య గారు వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలండి. అసలు ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో నాకు తెలియదు అత్తయ్య గారు. ఆ మైథిలికి ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదండి, అందుకే ఈ పెళ్లి ఆపడానికి నా ఫోటోలు మార్పింగ్ చేసి గ్రాఫిక్స్ వేసి తీసుకొచ్చిందండి. దయచేసి ఆవిడ మాటలు నమ్మి నన్ను మీ పవిత్ర పాదాలకు దూరం చేయకండి అత్తయ్య గారు. మీ పాదాలు వదిలిపెట్టి నేను బతకలేనండి, నన్ను కాపాడండి. అత్తయ్య గారు, అన్నయ్య చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. అమ్మా, మావయ్య గురించి అంత క్లియర్గా సాక్ష్యం కనబడుతుంటే సాక్ష్యం తీసుకొచ్చిన వాళ్ళని తప్పుపడుతున్నారేంటి? ఉత్తమ్, నువ్వు అమ్మాయికుడివి, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. అది కాదు నాన్నమ్మా. ఇప్పుడేమంటారు అత్తయ్య గారు? అమ్మా, నా భర్త నన్ను మోసం చేశాడంటే నాకు నమ్మకం లేదమ్మా. ఆయన నన్ను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడడమ్మా. చూడకుండానే నా మేనకోడల్ని ఒక బిడ్డకు తల్లించేశాడా? పాపం, నిన్ను చూలాలుగా ఉండి ఈ ఇంట్లో అడుగు పెడితే దాన్ని కూడా పొట్టర పెట్టుకున్నారు కదా. హద్దులు దాటి మాట్లాడుకు, మేము కూడా హద్దులు దాటాల్సి వస్తుంది. చూడండి, ఇలాంటి నకిలీ సాక్ష్యాలు తీసుకొచ్చి నమ్మమంటే నమ్మేంత వెర్రివాళ్ళం కాదు. ఇది నకిలీ సాక్ష్యం ఏంటండి? 25 ఏళ్ల క్రితం తీసిన ఫోటో ఇది. ఇంత క్లియర్గా ఉంటే అంత తేలిగ్గా నకిలీ సాక్ష్యం అని ఎలా అనగలిగారు? నోర్మోయ్, ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. నోరు మూసుకొని బయటికి పో. చూడండి, ఈ ఫోటో చూపించి మా అన్నయ్య తప్పు చేశారు అంటే ఎవ్వరూ నమ్మరు. మా ఇంట్లోనే కాదు, బయట కూడా ఎవ్వరూ నమ్మరు. మీ మేనకోడలికి నమ్మక ద్రోహం జరిగింది అంటే మరేదైనా బలమైన సాక్ష్యం తీసుకురండి, అప్పుడు నమ్ముతారు. కళ్ళున్న వాళ్ళకి చూపించొచ్చు, కళ్ళుండి గుడ్డి వాళ్ళకి ఏం చూపిస్తావు? అయినా వస్తాను, బలమైన సాక్ష్యంతోనే వస్తాను. ఆ రోజున ఈ లీలాకృష్ణకి నా చేతిలో చావు తప్పదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే మీరు కూడా ఆడవాళ్లే కదా, అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ కళ్ళున్న గుడ్డి వాళ్ళల్లా ప్రవర్తించారు. మీ అల్లుడి చేతిలో మోసగింపబడిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ ఆమె ఉసురు మీ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. ఆవిడ బిడ్డే గనక బ్రతికుంటే మీ అందరికీ బుద్ధొచ్చేటట్టు చేస్తుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.